స్వాతంత్ర్యోద్యమం కదనం తొక్కుతున్న సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించిన దేశ ప్రజలకు స్వదేశీ వస్తువులు తయారు చేయమని 1921లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకున్న రాజమండ్రి కళాకారుడు కోసూరి రత్నం పెన్నుల తయారీపై దృష్టి సారించారు. మచిలీపట్నానికి చెందిన శ్రీరామ్మూర్తి గారు తాను స్థాపించిన ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ ల్యాబ్ నుంచి పెన్ మూల పదార్థాలను రత్నానికి అందించారు. దీంతో 14 క్యారెక్టర్ల బంగారంతో పాలి తయారు చేసి రత్నం 1930 నాటికి స్వదేశీ పెన్నుకు పూర్తి రూపాన్నిచ్చారు. ప్రభుత్వ సహకారం కోసం దరఖాస్తు చేసుకున్న రత్నం సోదరులు రెండు పెన్నులు తయారు చేసి అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్పకు అందించారు. కుమారప్ప ద్వారా కళాన్ని అందుకున్న మహాత్మా గాంధీ అబ్బురపడి కృతజ్ఞతలు చెబుతూ 1935 జూలై 16న వార్ధా నుంచి స్వయంగా రత్నానికి లేఖ రాశారు. విదేశీ పెన్నులకు ఈ కలం ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశంసించారు. రత్నం పెన్నును గాంధీజీ వాడుతున్నారని తెలియగానే దేశమంతా ఈ పెన్ కోసం ఎగబడ్డారు. అప్పటి నుంచి రత్నం పెన్ ప్రస్థానం ప్రారంభమైంది. 1934లో జేసీ కుమారప్ప గారు ఆల్ ఇండియా విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెక్రటరీగా రాజమండ్రి వచ్చి మీరు పెన్నులు తయారు చేస్తున్నారని తెలిసింది. పెన్నులు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు అవి తెప్పించుకోవడానికి మీకు లైసెన్స్ కావాలి, వాటిని మేము సిఫార్సు చేయాలంటే మీరు పెన్నులు చేస్తున్నారా లేదని కళ్ళారా మేము చూడాలని చెప్పేసి అంటే వారు ఎదురుగుండా రెండు పెన్నులు తయారు చేశారు. ఆ రెండు పెన్నులు వారు పట్టుకుని వెళ్ళిపోయి అందులో ఒక పెన్ను గాంధీ గారికి ఇచ్చారు. ఆ రెండు పెన్నులు వారు వాడిన తర్వాత ఒక సంవత్సరం పాటు వాడిన తర్వాత ఇద్దరు ఉత్తరాలు రాశారు. 1935లో కాకినాడ పర్యటనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ రాజమండ్రి వచ్చి మరీ రత్నం పెన్ కొనుగోలు చేశారు. పిఠాపురం మహారాజు ఎంఎస్ థామ్సన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెంకటప్పయ్య, బెనారస్ మహారాజు విజయానంద గజపతి, నైజాం ప్రభుత్వ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ రత్నం పెన్నును వినియోగించేవారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తన ప్రమాణ స్వీకారం సంతకాన్ని ఈ పెన్నుతోనే పెట్టారు. ఎన్టీఆర్, వాజ్పేయి, నీలం సంజీవ్ రెడ్డి, అల్లు రామలింగయ్య, చిరంజీవి, కె రాఘవేందర్రావు, మోహన్ బాబుతో పాటు అమెరికా, జర్మనీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు రత్నం పెన్నునే ఉపయోగించారు. ఇదే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద అతి చిన్న పెన్నులను తయారు చేసి సత్తా చాటింది. వివి ఇగ్రి గారికి ఇచ్చారు. నీలం సంజీవ్ రెడ్డి గారేమో ఇక్కడ సిల్వర్ జూబ్లీకి చీఫ్ గెస్ట్ వారు. ఆ తర్వాత రాజగోపాలాచారి గారికి ఇచ్చారండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. అందరు ప్రెసిడెంట్ రాష్ట్రపతులకు ఇచ్చారండి. ఇక్కడికి వస్తున్న సందర్భంగా వారికి పెన్ ఇవ్వాలండి అని అంటే దాని మీద ఏమో ఇండియన్ మ్యాప్ చెక్కించి ఏంటండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఎంఎల్ఏ శ్రీమతి ఇందిరాగాంధీ అని పేరు వేయించి పెన్ను వారికి ఇవ్వడం జరిగింది. యూజ్ అండ్ త్రో పెన్నుల ధాటికి ఈ పరిశ్రమ మూతపడే స్థాయికి చేరుకున్న స్వాతంత్ర్య స్ఫూర్తితో రత్నం కుటుంబానికి చెందిన రెండు మూడు తరాల వారు నేటికి రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లలో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రోజుకి 12 నుంచి 15 పెన్నులను తయారు చేయగలుగుతున్నామని, ఇటీవల కాలంలో రత్నం పెన్నులను ప్రజలు బాగానే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. గతంలో ఒకసారి మా నాన్నగారు ఈ రత్న పెన్స్ గురించి చెప్పడం జరిగింది. దానికోసం నేను ఒక వేరే పని మీద నేను రాజమండ్రి రావడం జరిగింది. రత్న పెన్స్ షాపు అడ్రస్ తెలుసుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఒకసారి కూడా నేను పెన్ తీసుకెళ్ళాను. మా నాన్నగారు ఎంతో సంతోషించారు. కాబట్టి నేను ఎప్పుడు అప్పుడప్పుడు ప్రతి 10 డేస్లో ఒక పెన్ తీసుకెళ్తూ ఉంటాను. ఈ కళాన్ని వినియోగిస్తూ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రజలు ఘనంగానే చాటుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం.